నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆయన బామర్దైనటువంటి రెడ్డిని ఎందుకు టీడీపీ భవన్ దాకా అంటే అదే ఎన్టీఆర్ భవన్ దాకా ఎందుకు పంపించారు సో వైసీపీకి రిజైన్ చేసి ఆయన టీడీపీ కండవ కప్పుకోబోతున్నారా అసలు ఏం జరుగుతోంది ఎంసన్కు సంబంధించి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం మన వీక్షకులు కూడా నాన్న నమస్కారం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు సో ఆయన బావమరిది వైసీపీ ద్వారకాథ్ రెడ్డి గారు వైసీపీకి రిజైన్ చేసి టీడీపీ అండ్వా కప్పుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది అంతేకాకుండా ద్వారకాథ్ రెడ్డి ఎన్టీఆర్ భవన్కి దగ్గరకు కూడా వెళ్ళారు దానికి కారణం విజయసాయి రెడ్డి అని అని చెప్పేసి అసలు ఏం జరుగుతుంది అసలు అక్కడ ఇప్పుడు కాలాలు మారినట్టే ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా రాజకీయ నాయకులు వాళ్ళకు అనుకూలమైన పార్టీలు మారుతూ ఉంటారు రాజకీయ పార్టీలు మారటం అనేది ఇది కొత్త అంశమేమి కాదు ఏ రాజకీయ నాయకుడైనా తనకు స్వప్రయోజనం ఎక్కడ అనుకుంటే ఆ పార్టీకి వెళ్తారు ఏ పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయంటే ఆ పార్టీకి వెళ్తారు ఏ పార్టీ ఓటం పాలయ్యే అవకాశం ఉందంటే ఆ పార్టీని విడిపోతారు మునిగే నౌకలో ఎవరు ప్రయాణం చేయలేరు కదమ్మా వేరే దానికి ఆల్టర్నేటివ్ ఎంత చిన్నదైనా లేకపోతే వేరేదైనా వెళ్ళిపోతారు తర్వాత ఏ పార్టీని ఉద్ధరించడానికి ఎవరు పుట్టలేదు లాగా స్వతంత్ర సమరం నేను పెట్టా కాబట్టి తెచ్చేరాక నేనే పోరాడతానని అట్లాగే ఏ రాజకీయ పార్టీ ఎంతకాలం వాళ్ళ స్వప్రయోజనాలు లాభాలు ఏమైనా భూ ఆక్రమణలకి లేకపోతే ఇతర వ్యాపారాలకి దందాలకి ఇసుక క్వారీ లేకపోతే అనేక రకాల వాటర్ ఉన్నాయి మట్టి దందాలు ఉన్నాయి గ్రావెల్ దందాలు ఉన్నాయి అట్లా లిక్కర్ దందాలు ఉన్నాయి వీటన్నిటికీ ఏ పార్టీలో ఉంటే ప్రయోజనంగా ఉంటుంది మేలు జరుగుతుంది వాళ్ళ సొంత పనులు అవుతాయి అనుకుంటే ఆ పార్టీకి వెళ్ళిపోవటం అనేది చాలా సహజ సిద్ధంగా జరిగే పరిణామం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని హెచ్చరించాడని కూడా చెబుతున్నారు రెడ్డి ఏంటి నువ్వు ఈ పార్టీలో అని మీ బామ్మర్దిని పంపిస్తున్నావా అని అప్పుడు వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడే కదా ఆయన అకస్మాత్గా దురదృష్టవశాతం చనిపోతే ఈయన సొంత కుంపటే పెట్టుకున్నాడు కదా వైఎస్ఆర్ సిపి అని కాంగ్రెస్ పార్టీ పేరును కూడా పెట్టుకున్నాడు కదా అట్లాగే ఎవరు లాభం ఎక్కడుంటే అక్కడికి వెళ్తారు ఇప్పుడు ఈయన విజయసాయి రెడ్డి గారు చార్టెడ్ అకౌంటెంట్ జగన్కి వ్యాపార లావాదేవీలు మనీ లాండరింగు ఇవన్నీ నేర్పిన వ్యక్తే విజయసాయిరెడ్డి గారు అట్లాంటి విజయసాయిరెడ్డి గారికి ఏ పార్టీలో ఎప్పుడుకెళ్తే ఇప్పుడు ఆయన మీద వైజాగ్లో అనేక భూ కుంభకోణాలకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు సపోజ్ రేపు తెలుగుదేశం గెలవటానికి సిద్ధంగా ఉందని అన్ని సర్వేలు చెప్తున్నాయి ఇప్పుడు కొంతమంది మనుషులు ఆయనకి ఆత్మీయులైన వాళ్ళు అక్కడ ఉంటే రేపు వాటికి ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది కదమ్మా అవును అసలు అవసరమైతే ఆయన కూడా వెళ్ళిపోతే ఆయన కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎవరైనా ఏ పార్టీకైనా మారిపోవటం అనేది చివరిగా ఇప్పుడు ఇంకా రెండు మూడు నెలలు ఉంది ఎవరినెవరు ఎక్స్ చేయాల్సిన పని లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టూ థౌజండ్ నైన్టీన్లో పార్టీ పెట్టినప్పుడు ఎమ్మెల్యేలను గెలిపించినప్పుడు ఒక తీరుగా ఉంది ఆయన పట్ల ఎమ్మెల్యేల ప్రవర్తన ఇవాళ ధిక్కార స్వభావం వచ్చేసింది ధిక్కార స్వరం ఆయన సీటు ఇవ్వనంటే తాడేపల్లి ప్యాలెస్ ముందుకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు రాస్తారోకోలు చేస్తున్నారు అంటే అధికారం వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఇక ఆ పవర్ పనిచేయదు శ్రీకృష్ణుడు అంతటాడు కురుక్షేత్రాన్ని నడిపిన వ్యక్తి శాసించిన వ్యక్తి ఒక బోయవాడి బాణానికి చచ్చిపోయాడు కాల అనేది అంత బలమైంది వ్యక్తి బలమైన వాడు కాదు కాలం బలమైంది అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు మరి తండ్రి శవాన్ని పెట్టుకుని అక్కడ ఎమ్మెల్యేలతో సంతకం పెట్టించుకుని ఇవన్నీ చేసి కూడా ముఖ్యమంత్రి కాలేపోయాడు కాంగ్రెస్ టైంలో అది కక్ష పెట్టుకుని ఆయన సొంతంగా పార్టీ పెట్టుకుని ఒకసారి ఫెయిల్ అయినా రెండోసారి నేను నాకు ఒక్కసారి అధికారం ఇవ్వని నూట యాభై ఒక్క సీట్లు ఆయన అంచనాలకు మించి కూడా సాధించాడు ప్రజలు అంటే కాలం అనేది అంత బలమైంది అదే వ్యక్తి ఇవాళ ఎమ్మెల్యేలని బతిమాలుకునే పరిస్థితికి వచ్చింది ఎనభై మందిని తీసేస్తున్నాడు ఆయన ఏరి కోరి పొందిందులో ఎలక్షన్లో టిక్కెట్లు ఇచ్చిన వాళ్ళని ఇవాళ నిర్దందంగా మినిస్టర్లుగా ఉన్నా సీనియర్లు అయినా సరే తీసి పక్కన పెడుతున్నాడు అవును అవునా కదా గోరెంట్ల మాధవ్ని ఆ రోజు పోలీస్ ఆఫీసర్గా రిజైన్ చేయించి ఎంపీ సీట్ ఇచ్చిన మనిషిని ఇవాళ నీకు ఎంపీ సీట్ లేదు పొమ్మన్నాడు ఎన్ని కాలక్రమంలో జరిగే మార్పులు ఎవరు దేనికి శాశ్వతం కాదు ఏ పార్టీకి శాశ్వతం కాదు ఇప్పుడు అట్లాగే రెడ్డి గారు ఆయనకి వైజాగ్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్యలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో కుంభకోణం చేశాడు మొన్న అరెస్ట్ చేశారు అట్లాగే ఇప్పుడు రేపు పార్టీ కనుక తెలుగుదేశం వచ్చింది అనుకోండి ఇప్పుడు వైజాగ్లో భూ కుంభకోణాలు తీసినప్పుడు రెడ్డి గారు కూడా ఆ పరిస్థితి రావచ్చు ఇప్పుడు ఎవరు పుణ్యాత్ములు పవిత్రులు ఎవరు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు భూ ఆక్రమణలు ఎన్ని చేయకుండా వేల కోట్ల రూపాయలు ఎట్లా ఉంటాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు ఎంతో జప్తులో ఉన్నాయని చెబుతున్నారు అరవై వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి ఏం బిజినెస్లు చేసి సంపాదించారు వీళ్ళు అంతకుముందు జగన్ రాజశేఖర రెడ్డి గారు రోడ్ నెంబర్ త్రీలో ఉన్న ఆయన ఇంటిని డెవలప్మెంట్కి ఇచ్చాడు బెంగళూరు కంపెనీకి అంటే ఆయన కట్టుకోలేక ఎందుకు ఈ పెట్టుబడి పెట్టడం ఇదంతా ఎందుకు వాళ్ళకి ఇస్తే ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది నాకు అని అంటే ఆర్థికంగా ఆయన టైట్ ఆ రోజున ఆయన పాదయాత్ర చేసినప్పుడు మొత్తం పెట్టుబడి రాజగోపాల్ లగడపాటి రాజగోపాల్ గారు పెట్టాడు ఇవన్నీ అందరికీ తెలిసిన నగ్న సత్యాలే ఏం కొత్త ఏం కాదు అంటే ఎందుకు పెట్టాడు లగడపాటి రాజగోపాల్ గారికి ఆర్థిక శక్తి ఉంది ఈయన ఇల్లు ఆకర్షణ ఉంది మనం కనుక జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి ఈ రకంగా ప్రోత్బలంగా అండగా నిలబడితే ఆయన కాంగ్రెస్ పార్టీని నిలబెట్టగలుగుతాడు నిలబెట్టాడు అట్లా అందరూ లాభపడ్డారు అందులో అంటే విన్ విన్ సిచ్యువేషను అందరికీ లాభం ఉండేటట్టు ఇప్పుడు అట్లాగే విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు రాక అటువంటి ప్రయత్నం చేసి ఉండలేదు ఇది పార్టీ మారాలని కానీ పరిస్థితులు ముంచుకొచ్చేస్తున్నాయి తరుముకొస్తున్నాయి మన జపాన్ సునామీలాగా తరుముకొస్తున్నప్పుడు వస్తున్నప్పుడు తన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సేఫ్టీ తను చూసుకోవాలి కదా ఇప్పుడు ఒక తుఫాన్ వచ్చినప్పుడు ఎవరైనా ఎక్కడికి వెళ్తామో షెల్టర్లోకి వెళ్తాం అంతేకాని తుఫాన్లో నుంచాం కదా వచ్చి చెట్లు స్తంభాలు తీగలు మన మీద పడేటట్టుగా ఉండంతలో ఒక సేఫ్టీకి వెళ్తాం అట్లాగే ఎలక్షన్ల ముందు ఏ ఏ పార్టీ అయితే గెలుస్తుంది అనుకుంటారో రాజకీయ నాయకులు కూడా ఆ షెల్టర్లోకి వెళ్ళిపోతారు సేఫ్ ఈ గతంలో జరిగిన అన్ని కొన్ని ముసుకేసేస్తారు కార్పెట్ కిందకి వెళ్ళిపోతాయి స్కెల్టన్స్ అన్నీ కార్పెట్ కప్పేస్తారు అట్లా ఆ పార్టీలు మార్చం అనేది సర్వసాధారణమైన విషయం ఎవరైనా కూడా ఓకే కాబట్టి మనం రెడ్డి గారు బావమర్దిని పంపించినా తమ్ముడిని పంపించినా ఒకనాటికి ఆయనే వెళ్ళిపోయినా కూడా పెద్ద విచిత్రం ఏం లేదు అప్పుడు ఆయన ఏం చెబుతాడు ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు నన్ను చాలా వేధిస్తున్నారు అవమానిస్తున్నారు అని చెప్తే కూడా నేను అన్ని ఓర్చుకున్నాను కానీ ఇవాళ ఇక ఓర్చుకోలేక బయటకు వచ్చానంటాడు ఎలక్షన్లు ఎలక్షన్లో ఇంకొక పదిహేను రోజులు సో మరి విజయసాయి రెడ్డి గారు ఓటం భయంతో వాళ్ళ బావమర్దిని టీడీపీ వైపు పంపిస్తే జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉంటారా లేకపోతే వార్నింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఆ వార్నింగ్ ఇస్తాడమ్మా వార్నింగ్ ఇస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి టూ థౌజండ్ నైన్టీన్లో అంత పవర్ ఇవాళ లేదు కదా ఇప్పుడు రైజింగ్ ఉదయిస్తున్న సూర్యుడికి అస్తమిస్తున్న సూర్యుడికి ఎంత తేడా ఉంటుందమ్మా తీవ్రతలో ఉదయిస్తున్న సూర్యుడు క్షణ క్షణము ఇంకా ప్రకాశవంతంగా వస్తాడు శక్తివంతంగా వస్తాడు వేడి పెరుగుతుంది అస్తమిస్తున్న సూర్యుడు వేడి తగ్గిపోతుంది స్పీడ్గా కుంగిపోతూ ఉంటాడు అట్లాగే ఇవాళ ఆయన ఎలక్షన్లు ముందుకు వచ్చిన తర్వాత ఇంకా ఏం శాసించగలుగుతాడు ఇప్పుడు ఆయన సొంత తల్లి చెల్లి ఆయన్ని మీద కూర్చోపెట్టడానికి ఆహార నిషం పోరాడి సాధించారు ఆయన కోసం కానీ వాళ్ళ సేఫ్టీ ఏమైనా అయినా సూసైడ్ వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే చెప్తున్నారు అవును అతను ఎవరు అంబానీకి సంబంధించిన అతను మత్వానియే ఎవరినో రాజ్యసభ మెంబర్ చేశాడు అట్లా సొంత కుటుంబంలో ఇవళ అట్లాగే ఇప్పుడు ఆయన కోప్పడితే మాత్రం ఆగుతాడా ఎప్పటికైనా విజయసాయి రెడ్డి గారే కావచ్చు ఎవరైనా ఎవరైనా కావచ్చు ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు సో విజయసాయి రెడ్డి ప్రమేయం లేకుండా అయితే వాళ్ళు బాగుమంది ద్వారకానాథ్ రెడ్డి ఎన్టీఆర్ భవన్ దాకా వెళ్ళరు కదా అది అనేది అందరూ అంటున్నటువంటి విషయం సో మరి ఈయన కూడా వెళ్తారా బామర్తో పాటు లేకపోతే ఇక్కడే ఉంటారా వైఎస్ఆర్సీపీలో చూద్దామండి మళ్ళీ రెండోది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాక వెళ్ళని వ్యక్తి అన్ని ఇండికేషన్స్ పార్టీలోనే ఇంత సంక్షోభం వస్తే ఈ పార్టీ ఓటమి వైపు వెళ్తుందని అర్థం చేసుకోలేనంత అమాయకుడు కాదు కదా విజయసాయి రెడ్డి గారు ఉంది కాబట్టి ఆ అనుభవం ప్రకారమే ముందడుగులు వేస్తున్నారు విజయసాయి రెడ్డి గారు సో ఇంకా ఇటువైపు అడుగులు వేస్తారు రాబోయే రోజుల్లో చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్ దుర్గ కుమార్ గారు థ్యాంక్ యూ మా సౌజన్య మన వీక్షకులు కూడా నమస్కారం